నిన్న మార్నింగ్ మా అమ్మని కొడుతుంటే వెళ్ళానండి నేను అడ్డు. నేను వెళ్ళటం వెళ్ళటం మా అమ్మ మీద నాపరాయి తీసి అయిపోతుంటే నాపరాయి పట్టుకున్నానండి. ఆ నాపరాయి తీసి పక్కన పెట్టేలోపే నా పేక మీద చెయ్యేసేసి బొచ్చా మాధవి అంటండి వెనక్కి పట్టుకొని లాగేసి మొహం నిండా కారం రాసేసి గోడ గుద్దేసిందండి నన్ను. గోడ గుద్దటం గుద్దటం కింద పడిపోయేసరికి కాలు షూ కాలుతో నా కడుపు మీద కొట్టిందండి. నాకు ఆపరేషన్ అయిందండి నాకు మొన్న రీసెంట్గా. నిన్న నేను మీడియా వాళ్ళతో కూడా చూపించా, ఇదిగోండి షూ మార్క్ చూడండి డ్రెస్ మీద అని. ఏం తప్పు చేశాను సార్ మేము? మా అత్తను కొడతంటే మేము అడ్డెళ్ళం, అసలు మా అత్తను కొట్టాల్సిన అవసరం మీకు లేదు. నిన్న మీరే అన్నారు కదా సార్ మేము పాదయాత్ర మేము చేసుకున్నంటే గడప గడ కార్యక్రమం వాళ్ళే రెచ్చగొట్టారు. ఇప్పుడు చెప్పండి సార్, నిన్న మీరు రాణిగారి తోట రాలేదు, మీరు వచ్చానని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడే మీరు బయటపడిపోతున్నారు కదా సార్ అబద్ధం చెప్తున్నట్టు. నిన్న మార్నింగ్ మీరు రాలేదు, మీ కార్యక్రమము ఆయన పెద్ద సందులో జరుగుతుంది మేడం నిన్న వెళ్ళది. అక్కడ తాతబ్బాయి గారు కొట్టు సందులో మీ గడపగడ కార్యక్రమం జరుగుతుంది. మా రోడ్డు నిన్న మొన్న సోమవారం అయిపోయింది. నిన్న మా ఇంటి వైపు ఎందుకు వచ్చారు సార్ మీరు? ఒక్కసారే కదా గడప కార్యక్రమం రావాల్సింది, అది కూడా మీరు ఎక్కడో చేసేవాళ్ళు మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని కొట్టి మేము సార్ మాకు ఇలా జరిగిందని మేము పోలీసుల దగ్గరికి వెళ్తే ఆయన అమ్మ వాళ్ళు కూడా మా వాళ్ళని సార్ ఫోన్ చేశారమ్మా నాకు అవినాష్ గారు. వాళ్ళను కేసు గీసేము వాళ్ళ మీద పెట్టొద్దు, వాళ్ళు మా వాళ్ళే, వదిలేయండి వాళ్ళని. అసలు వాళ్ళు మమ్మల్ని వదిలేదు ఏంటండి? మేము కేసు పెట్టిందే మీ గురించి కదా, మా కేసు తీసుకోలేదు. 2 సంవత్సరాలు బాబున్నాడు సార్, మీ కాళ్ళు పట్టుకుంటా పిల్లడు ఏడుస్తున్నాడు సార్, ఆ గొంతు ఆరిపోయిద్దన్నా కూడా నన్ను వదలలేదు సార్ వాళ్ళు. నిన్న మీరు చెప్పినట్టే మేము వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం మాకు లేదు సార్. మేము కరెక్ట్గా ఉన్నంతసేపు మమ్మల్ని ఎవరు ఎదిరించి మాట్లాడాల్సినంత అవసరం లేదు. మేము ఉంటేనే ఏ పార్టీ వాళ్ళైనా ఉంటారు, ప్రజల్ని ఫస్ట్ ఎవరు చూసుకుంటారో వాళ్ళ దారిలోనే మేము నడుస్తాము. అది చంద్రబాబు గారైనా సీఎం, ఇప్పుడు మీరేమంటున్నారు సార్ సీఎము కులాలు? నిన్న మేము కులాల టాపిక్కే రాలేదు, ఎన్న రిపీట్ చేసుకోండి కులాల టాపిక్ రాలేదు. 9 నుంచి నైట్ 8 దాకా స్టేషన్లో మమ్మల్ని అలా నుంచో పెట్టేశారు. నేను స్టేషన్లో ఉండగా నాకు వాలంటీర్ కాల్ చేసి నీళ్లు పడేస్తున్నారు, నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నానో తెలీదా సార్ వాళ్ళకి? వాలంటీర్లు కూడా స్టేషన్లోనే ఉన్నారు కదా. నేను ఇల్లు పడేస్తున్నాను, నువ్వు రావాలి, నేను ఇల్లు పడేస్తున్నానంటే ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేసి కాల్ రికార్డు మీడియా వాళ్ళకి వినిపించాను సార్. ఏం తప్పు చేశాం సార్ మేము? చెప్పండి సార్. మేము తెలుగుదేశం, నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశమే. పార్టీల గురించి ఫ్యామిలీని వదిలేసుకుంటామా సార్? సరే మా వైసీపీ వాళ్ళు వచ్చి మా వాళ్ళు కొడుతున్నారు అని మా టీడీపీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని మాకు లేదు సార్. నిన్న మార్నింగ్ నుంచి మాకు ఏమవసరం వచ్చి ఉన్నారు సార్? కుమారి గారు వచ్చారు, రాయరంగమ్మ గారు వచ్చారు, అమీనా గారు వచ్చారు, సున్నాబీ గారు వచ్చారు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ మా గురించి ఉన్నారు. ఇప్పుడు మీరు పోలీసులతో మాట్లాడేది ఏదో ఒక్క మాట అవినాష్ గారు మీ తప్పు లేదు అని మీకు తెలిసినా కూడా పోలీసులతో రాయబారం ఏంటి సార్? మా ఇల్లు పడేయాల్సినంత అవసరం ఏంటి సార్? బంగారం లంగ కట్టించుకున్నాం సార్ మేము, రూపాయి కోడి పెట్టి ఇల్లులు. మీరు ఎక్కడో పనికిరాని ఇల్లులు ఇస్తే మేము ఎలా వెళ్తాం సార్? మీరేమన్నారండి రామిరెడ్డి గారు, మేము మీ దగ్గరికి రాలేదా? ఏమండి నా కూతురు 1st క్లాస్ చదువుతుంది సార్, ఆ స్కూల్ తీసేస్తున్నారు రాణిగారి తోటలో. మెయిన్ ఉన్నది అన్ని సౌకర్యాలు కలది ఆర్సిఎం స్కూల్ సార్, అదొక్క టాప్ అండ్ అంటే. ఏ బయటికి వెళ్ళమ్మా, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు. ఏంటి లోపలికి వచ్చేస్తున్నావు? మాస్క్ ఏది నీకు? సమస్యలు ఉన్నోళ్ళు మాస్కులు పెట్టాలి, స్ప్రేలు కొట్టుకోవాలి, నువ్వు వచ్చేయాలి ఇచ్చేయాలని ఎవరు చెప్పారు సార్? రెండోది మొన్న ఇల్లులు ఇచ్చారు సార్ మాకు, స్లిప్పులు ఇచ్చారు, ఇల్లులు చూసుకున్నాము, ఒక్క సౌకర్యం కూడా ఇంటి దగ్గర లేదు సార్. ఎక్కడ కరెక్ట్గా మాకు రైల్ ట్రాక్ పక్కన ఇచ్చారు సార్. ఇప్పుడు పెద్ద సిటీలోనే ఆడపిల్ల వెళ్తుంటే నమ్మకం లేదు సార్ ఇంటి పిల్ల, ఇంటికి వచ్చేదాకా ఆడపిల్ల. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు సార్, నేను ఇంట్లో ఉండను, ఈవెంట్స్కి వెళ్తాను. నేను వచ్చేసరికి 9, 12, 11 ఒంటి గంట అయింది సార్. నా పిల్లలకి ఎవరు సార్ రక్షణ? మీరు చెప్పండి. నేను ఉండను అక్కడ, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, గంజాయి వాళ్ళు. మేం గంజాయి బ్యాచ్ అంటున్నారు. సరే మేం గంజాయి బ్యాచ్ అయితే నిన్న వచ్చి షూ కాల్తో ఎగిరి మమ్మల్ని కొట్టింది ఎవరు సార్? మేం ప్లాన్ చేసుకున్నామా? మేం ప్లాన్ చేసుకుంటే మా ఇల్లు అక్కడే కదా సార్, కారం డబ్బాలు, పసుపు డబ్బాలు, ఉప్పు డబ్బాలు అన్నీ మేం పెట్టుకోవాలి కదా. మీరు ఫ్యాంట్లో అలా పెట్టుకొని వచ్చారమ్మా, మీరు చెప్పండి.
మా ఇల్లు ఇక్కడైతే మా ఇంట్లోంచి ఎంతసేపట్లో కారం డబ్బా వచ్చింది, వేడి వేడి అన్నం కూరలో డాకలు ఉంటాయి, అవి తెచ్చి మీ మీద వేయటానికి ఎంతసేపు పట్టిద్ది? మేము రౌడీ రాజకీయాలు చేస్తున్నామా? మేము సామాన్య ప్రజలం సార్. మమ్మల్ని ఎవరు ప్రేమగా చూస్తారో వాళ్ళే మాకంతా అనుకొని వాళ్ళని నమ్ముకుంటాం సార్. మేము మాకు ఆ పార్టీ నిన్నంత మంది పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళు తప్పు లేదు చిన్నబాబు ఉన్నాను అంటున్నారు, పంపించవచ్చు కదా సార్, మా మీద అంత పగేంటి సార్? మీరేమంటున్నారు, నిన్న మేము తిరుగుతుంటే వాళ్ళే రెచ్చగొట్టారు, మీరు ఎక్కడో ఆ చివరి చేసుకుండంటే మా ఇళ్ళ దగ్గర మేము అంటులు తోముకుండంటే మా మీదకి మీరు వచ్చి మా మీద కేసు పెట్టి ఆ పోలీసులు కూడా అస్సలు కరెక్ట్ కాదు సార్, మమ్మల్ని తప్పొప్పుకోమంటారేంటి సార్? అక్కడ అంట్లు నీసుగా అసలు అంట్లు అన్నీ అలా ఉంటే మేము తోముకుంటుంటే ఒక మనిషిని చంపేశారని పక్కన వాళ్ళు వచ్చి అడగరా సార్? ఏమ్మా నీ పక్కన మనిషిని చంపేస్తుంటే నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తున్నావు అని అడగరా సార్? పాపం అసలు అమ్మాయి వచ్చి మా అత్తని లేపిన పాపానికి మున్సిపాలిటీ ఆమె పని తీసేశారు సార్, మా కడుపు మీద కొడతారా సార్? ఉసురు పోదు సార్, పార్టీ వాళ్ళ సంగతి తిండి మాలంటాడు, ఉసురు పోదు సార్, మీకు ఇళ్లలోంచి బయటికి రాము సార్. మేము ఉంటే మా ఈవెంట్స్ మేము చేసుకొని మా ఇళ్లలో మా పిల్లలతో మేము చక్కగా ఉండాలి, మమ్మల్ని రోడ్డు పాలు చేసిన మా ఉసురు మీకు ఖచ్చితంగా తలిగిద్ది సార్. సార్ జగన్ సార్ మీరు కూడా వినండి, ఇంత జరిగినా మీరు ఎవ్వరూ బయటికి రాలేదు, ఒక్కళ్ళు కూడా ఆడపిల్లలు తప్పు లేదు, ఏ ఆడపిల్ల రౌడీజం చెయ్యదు సార్. మా జోలికి రానంత వరకే ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా ఆడపిల్ల ఎదురు తిరిగిందంటే ఎలా ఉండాలంటే అలా ఉండేది. ఇప్పుడు మమ్మల్ని గెలికారు కదా సార్, చూడండి మీరు చేసిన ప్రతి దానికి నా ఇల్లు నేను ఖాళీ చెయ్యను. మీరు నాకు ఇల్లు ఇచ్చారు, నేను 8,000 పెట్టుకున్నాను సార్ కరెంటు నా ఇంట్లో రూపాయి రూపాయి పోగేసుకొని. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు ఇచ్చారు, 6,000 కరెంటు కట్టమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? నేను కట్టలేను సార్, నా ఇంట్లో నేను ఉంటాను, దయచేసి మా ఇంటికి రావద్దు. మీరు రేపు ఎలక్షన్స్ టైంకి కూడా మేము ముస్లిమ్స్ సార్, పక్కా ముస్లిమ్స్, మీకు ముస్లిమ్స్ అంటే పడదు, అందులోనూ టీడీపీ వాళ్ళము, మా ఇంటికి మీరు రావద్దు. రేపు ఎలక్షన్స్ టైం కూడా మీరు మా ఇంటి ముందుకు వస్తే కళ్ళు తలదించుకొని వెళ్ళిపోను సార్, ఓటు అడగటానికి కూడా మా ఇంటికి రావద్దు సార్, మీలాంటి వాళ్ళతో మాకు సావాసం వద్దు సార్, మేము గంజాయి బ్యాచి కాదు సార్, మేము రూపాయి రూపాయి కష్టపడి దాచుకొని కొనుక్కునే వాళ్ళం సార్. మీరేదో మీరు గంజాయి ఎవరికన్నా తెచ్చి చంపేస్తున్నారేమో, మేము అలా కాదు సార్, మా జోలు రావద్దు సార్, మేము అలాంటి వాళ్ళం కాదు, ఇవాళ కాకపోతే రేపన్నా సంపాదించుకొని తింటాం సార్, మీకులాగా దొంగదారులు బాల్యల్ని చంపేయటాలు మా వల్ల కాదు సార్, దయచేసి మా ఇళ్ళ దగ్గరికి రావద్దు సార్. నా పేరు రమీజ, మా ఇంటికి వచ్చారు, నేను వాళ్ళ అమ్మటి ర్యాలీలకైనా దేనికైనా నేను తిరిగానండి, నాకు న్యాయం చేయలే, నాకు పింఛన్ సెలెక్ట్ అయింది, నాకు పింఛన్ రాలేదేంటన్నా అని అడిగాను, పింఛన్ సెలెక్ట్ అయింది డబ్బులు రాలేదేంటన్నా, డబ్బులు పడట్లేదమ్మా ఏం చేయమంటా ఏం చేయమంటావు అని అన్నారు. అదేంటన్నా డబ్బులు పడపోవటం ఏంటి, సెలెక్ట్ అయినప్పుడు డబ్బులు పడాలి కదన్నా అని నేను అడిగానండి. నేను అడిగాను సరే చూసుకుందాంలే అనుకోండి వెళ్ళిపోయారు. తెల్లారే నేను లెగిసేలేక 8 ఆ దామోదరం ఈ చిన్నారి భూలక్ష్మి వీళ్ళందరూ ఒక 20 ఆడోళ్ళని తెచ్చి కారం తెచ్చి నా ఇంటి ముందు మొత్తం పగలగొట్టి నా మీద కారం వేసి ఎలా పడితే అలా కొట్టారండి నన్ను. రక్తం రాకుండా కొట్టాలి, ఇరగదీసేసి వచ్చేసేయండి పక్కకి అని పక్క సందులో రామరెడ్డి ఉండి ఈ దామోదరం అని పంపించి నన్ను బాగా కొట్టి వెళ్ళిపోయారండి. అదేంటని సార్ నేను ఉన్నాను, ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి అన్ని మీడియా వాళ్ళు వచ్చి తీశారండి. తీసిన తర్వాత ఈ సీఏ గారు వచ్చి రామ్మ కేసు పెట్టేళ్ళు కానంటే నేను కేసు పెట్టనండి, ఏదైనా నా ఇంటి ముందే తేలాలి, నేను న్యాయం అడిగాను నన్ను కొట్టారు, న్యాయం అడిగాను నేను కొట్టారు కాబట్టి నాకు ఎక్కడ తేలాలండి అని అనగానే సీఏ గారు కేసు పెట్టి వచ్చేద్దు కానీ రాని పొద్దున 9 తీసుకెళ్ళి మమ్మల్ని వదలలేదండి. లోపల మమ్మల్ని కొట్టిన వాళ్ళని మా వెనక కూర్చోబెట్టి మమ్మల్ని కూర్చోబెట్టారు, వాళ్ళనేమో ఒక్కొక్కళ్ళని బయటికి పంపించి మమ్మల్ని అలాగే కూర్చోబెట్టి ఏంటండి మమ్మల్ని ఇలాగ మేము కొట్టించుకొని మీ మేము ఎలా కూర్చోవటం ఏంటండి అని అంటే అప్పుడు అన్నారు ఉండనమ్మా ఎవరు వచ్చినా ఉండండి వదిలేస్తాం ఉండండి వదిలేస్తాం అని రాత్రి 9 దాకా అలాగే కూర్చోబెట్టారండి. మేము భోజనం చేయమన్నా మేము చేయమండి మాకు ఏదో ఒకటి తేలాలి అని నేను కూర్చున్నాను. న్యాయం అడిగితే నన్ను కొడతారండి, నేను వాళ్ళ అమ్మటి సేవ చేశా నాకు న్యాయం జరగలే, నేను పక్కకు వచ్చేసా నాకు న్యాయం చేసే వాళ్ళది అమ్మటే నేను ఉండాలి కదండి. అవినాష్ గారే అంత మాట్లాడేటప్పుడు మేము గుడివాడ
అక్కడ వెళ్ళాను. గుడివేల్లో అరణ్య గారు ఈ తెలుగుదేశం పార్టీలో నేను చేశానని ఆయనకి చేశాను పని, ఈయనకి చేశాను. ఏ వీళ్ళు చేశారు నాకు న్యాయం, ఇలా ఇంకా వీళ్ళే నన్ను రక్షించారు. గద్దె గారు, మోహన్ రెడ్డి గద్దె గారు వీళ్ళందరూ వచ్చారండి మా దగ్గరికి. ఉమా గారు, మేడం గారు అందరూ వచ్చారు. ఎవరు వచ్చినా సరే ఇంకా అలాగే మాట్లాడుతున్నారండి. అంతా పోలీసు వాళ్ళే చేస్తున్నారండి, పోలీసు వాళ్ళే. మీరు కూర్చోండి అన్నారు కానీ మమ్మల్ని పంపించలేదండి. ఏదన్నా న్యాయం అడితే ఇలాగే కర్రలతో కారంతో కొట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? మేము అండి అండి అని అంటున్నాం. వాళ్ళేమన్నారు మమ్మల్ని బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు మీరు, మీకు ఎందుకు చేయాలా న్యాయం అంటే? వాళ్ళ అమ్మ తిరిగిన ఫోటోలు ఉన్నాయండి మావి, అవన్నీ మేము పెట్టాం, మీడియాకు పెట్టాం. మమ్మల్ని ఇలా చేశారండి. మొన్న మా వదిన గారు అడిగారండి, అడిగినాక మా ఆయన మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. రెండు నిన్న పొద్దున 8 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సరే మామూలుగా వచ్చారు కదా గడప గడప కార్యక్రమాన్ని, కానీ నేను నా పని ఏం చేసుకున్నా. మా వదిన 8 లేచి బయటకు వచ్చేటప్పటికి ఎగబడిపోయారండి. మా పాప బయట అంటుందంత అమ్మి అమ్మి పుప్పును కొడుతున్నారు అనేది అడిగి నేను గబగబా బయటకు వచ్చా. నా మొహానికి కారం పూసి నన్ను కొట్టింది ఆ అమ్మాయి కాలు పెట్టి. అయినా నేనేం మాట్లాడకుండా మెలకుండా మా వదిన మా వాళ్ళందరూ వచ్చేటప్పటికి పరిగెత్తారు. అందరూ వెనక్కి కూడా తిరిగి చూడ, సరే అయిపోయింది. ఎస్ఐ గారు వచ్చే సిఐ గారు వచ్చి ఇప్పుడే వచ్చేద్దరు గారు రన్నమ్మ, మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నామంటే వద్దు వద్దని 15 పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపేసి మా ఎక్కిన ఆటో కూడా ఆపేశారు. ఆపేసి ఇప్పుడే కేసు పెట్టి 10 వచ్చేద్దరు గారు. మా పాపకి 2 బాబు ఉన్నాడు, ఆ బాబును కూడా తీసుకురాకోకుండా స్టేషన్కి తేవద్దని మమ్మల్ని నుంచోబెట్టి రాత్రి 9 దాకా వదిలిపెట్టలేదండి మమ్మల్ని. ఉమా గారు వచ్చినాక గద్దె గారు వచ్చారు, ఆయన వచ్చారు, ఎవరో జనసేన ఆయన వచ్చారు. ఈయన కొడుకులు ఏం చేయ, ఆనా కొడుకులు ఏం చేస్తారు, మీరు అవినాష్ దగ్గరికి వెళ్ళండి, అవినాష్ బాబుతో సెటిల్ చేసుకోండి అని సిఐ గారు మాకు చెప్పారండి. ఏమని సెటిల్ చేసుకోవాలి, మేము దొంగలు అని సెటిల్ చేసుకోవాలా, మీ లేదండి మేము గంజాయి బ్యాచ్ కావాలని సెటిల్ చేసుకోవాలా, ఏమని సెటిల్ చేసుకోవాలి? మేము మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని కొట్టి మళ్ళీ తిరిగి మేము అవినాష్ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకునేదేంటి? ఏం చేశారని సెటిల్ చేసుకోవాలి మేము? మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని కొట్టింది కాకుండా మా బాబు ఏడుస్తున్నాడంటే ఎస్ కానిస్టేబుల్ ఆగడం మమ్మల్ని ఎదురుగానే అంటే మేమేం చేసామని మమ్మల్ని లోపల పెట్టి తాళాలేచారు. ఏం అడగడట్లేదని మెలకొండ ఊరుకుంటున్నారని రెచ్చిపోతున్నారా ఏంటి? ఇంకా జనాలు ఎవరు బతకడానికి లేదా మీ రాజకీయాల్లో? మీరు వైసీపీ టీడీపీ, నేను టీడీపీయే. ఏం చేస్తారు? టీడీపీ చంపేస్తారండి. చంపేవాడు ఎవడైనా సరే మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని చంపి బయటికి వెళ్ళి చూడండి. నేను టీడీపీ గ్యారంటీకి చెప్తున్నాను, నేను టీడీపీ పక్కా టీడీపీ నేను.